ఆయనకి దగ్గరుండి కొసరికొసరి వడ్డిస్తుంది వేళకి ఆయనకి మందులు తెచ్చిస్తుంది రాత్రి భోజనం కూడా తనే దగ్గరుండి చూస్తుంది ఆయన రాత్రి పడుకున్నాక ఫ్యాన్ గాలి కొద్దిగా తగ్గించి తలుపులు దగ్గరగా చేరవేసి వెళ్ళి తన గదిలో పడుకుంటుంది మధ్యలో ఎప్పుడైనా మెలకు వస్తే వెళ్లి ఒకసారి తాతగారిని చూసి పడుకున్నారు అని తిరిగొస్తుంది ఎప్పుడైనా నిద్దట్లో ఆయన దగ్గడం వినిపిస్తే గబగబాలేచి వెళ్లి మంచినీళ్లు తాగించి గుండెలపై చేత్తో రాసి మళ్లీ ఆయన పడుకున్నాక తిరిగి తన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది ఆమె తాతగారిని అంత శ్రద్ధగా ఓ పసిపిల్లవాణ్ణి చూసినట్టుగా చూస్తుంది తాతగారికి చందనంటే ప్రాణాలు ప్రతి చిన్న విషయానికి చందన చందన అని పిలుస్తుంటారు ఆయన పిలిచిన వెంటనే ఆమె పరిగెత్తుకొస్తుంది ఒక్కోసారి ఆయన అంటారు ఏంలే తల్లే నుంచి కనిపించకపోతే అని అంటారు ఆయన మాటలకి నిండుగా మనసారా నవ్వుకుంటుంది చందన కృష్ణమోహన్ రోజు ఉదయమో సాయంత్రమో ఏదో టైంకొచ్చి తాతగారికి కనిపించి వెళ్ళిపోతున్నాడు అతన్ని చూస్తుంటే చందనికి కనిపించడం లేదు ఎన్ని రోజులుగానో పరిచయం ఉన్న వ్యక్తిలా ఆత్మీయులా కనిపించసాగాడు తాతగారి కోసం ఏమైనా ప్రత్యేకంగా టిఫిన్ చేస్తే అతనిప్పుడు వస్తే బాగుండును అనుకుంటుంది ఆమెకి తెలియకుండానే ఆమె మనస్సు అనుకున్నట్టుగా అతను ఆ టైంకొస్తే ఆమె మనస్సు ఉప్పొంగిపోయేది రాణి రోజున ఆమె మనస్సు నిరాశగా కుంగిపోయేది చందనకి ఆ రాత్రంతా ఆలోచనలతో నిద్రపట్టలేదు అమ్మా అమ్మానాన్న ఎలా ఉన్నారో అన్నయ్య తమ్ముడు ఎలా ఉన్నారో చెల్లి ఎలా ఉందో అంతా తన గురించి ఏమనుకుంటున్నారో తను కనిపించకపోతే చనిపోయింది అని తలపోస్తున్నారు కాబోలు తన శవం కోసం అంతా గాలించుంటారు నుంచి ఎన్ని అవమానాలు పడ్డారు ఇహనుంచి వాళ్లు ఆ బాధ లేదు అంతా తాను చనిపోయింది అని తలచి కొద్ది రోజులు ఏడ్చి ఆ తర్వాత అన్నీ మరచి మామూలుగా ఉంటారు గాఢంగా నిట్టూర్చింది ఆమె ఆలోచనలు మోహన్ మీదకు మళ్ళాయి పాపం అతను మంచివాడే అతను ఆ రోజు తనతో రమ్మని ఎంత ప్రాధేయపడ్డాడు తనకి అలా లేచిపోయి పెళ్లి చేసుకోవడం చాలా అసహ్యం దొంగ పెళ్లి అతను మగవాడు సంపాదనాపరుడు తనకిష్టమొచ్చిన అమ్మాయిని తను చేసుకుంటానంటే వాళ్ళిహ ఏమంటారు ధైర్యంగా తన వాళ్లందర్నీ ఒప్పించి పెళ్లి చేసుకునేవాడే నిజమైన ధైర్యవంతుడు అటువంటి మగవాడినే తను అభిమానిస్తుంది పిరికిపందలా ఊరికి తన వాళ్ళకి దూరంగా పారిపోదాం అనుకునే మగవాడు మగవాడే కాదు అలాంటి మనుషులంటే నిజంగా తనకి అసహ్యం తన అందాన్ని పొగుడుతున్నారు ఆరాధిస్తున్నారు కాని పెళ్లి చేసుకోవాలంటే వెనక్కి జంకుతున్నారు తను అందరికంటికి మామూలు స్త్రీగా కనిపించడానికి బదులు శక్తి స్వరూపిణిలా కనిపిస్తుందా ఎలా కనిపిస్తుంది అందరికంటికి మరి తనని చూసిన కృష్ణమోహన్ కళ్లల్లో ఓ అపూర్వమైన కాంతి తళుక్కున మెరుస్తుంది ఎందుకు తనంటే అతని కళ్లల్లో ఆరాధన అనురాగం కనిపిస్తుంది ఎందుకు తనని చూస్తే అతని మనస్సులో ఏమనుకుంటాడు తన సౌందర్యాన్ని ఆరాధిస్తున్నాడా లేక ఆ అందాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నాడా తన మనస్సు కూడా చిత్రంగా అతని తలపులతో నిండిపోతోంది ప్రతిరోజు ప్రతి క్షణం అతని గురిచే ఆలోచిస్తోంది అతన్ని చూస్తూనే హృదయం ఆనంద డోలికల్లో తేలియాడుతోంది అతన్ని చూసిన క్షణం ఎటువంటిదో తనలో ఆలోచనల అలలు చెలరేగుతున్నాయి అతని అందమైన వదనం ఎప్పుడూ కళ్లకు కనిపిస్తూ ఉంటుంది పెళ్లంటే అసహ్యం వేసి మనస్సు విరక్తి కలిగిన చందనకు యవ్వనంలో ఉన్న ఆమెకు ఆ సుందర రూపం చూస్తూనే మధుర భావనతో చందన మనస్సు మెత్తబడింది యవ్వనంలో సహజమైన కోరికలు చందన మనసులో తలెత్తసాగాయి ఎంత మనోహరమైన రూపమతంది ఒక్కసారి అతని హృదయంలో తలదాచుకుంటే అంతలో ఆమెకు గుర్తొచ్చింది అతను వివాహితుడు అని చచ్చ తనేమిటి ఆలోచిస్తోంది తన మనస్సు వివాహితుణ్ణి కోరుతోందా తన ఆలోచనలు తనకే అసహ్యం కలిగించాయి తను సమయంలో ఉంటే అక్కడికి చేర్చి ఆదరించినందుక తనకిలాంటి వస్తున్నాయి అయినా ఎన్నడూ లేని తన మనసు అతని వైపు మొగ్గుతుందేమిటి తన మనస్సెప్పుడు ఏ పురుషుణ్ణి చూసినా చలించలేదు మరి తన్ని చూస్తే మనసు పిచ్చిగా ఏమో ఆలోచిస్తోంది ఛెప్పుడు అతని గురించి ఆలోచించకూడదు మనస్సులోనే గట్టిగా నిశ్చయించుకుని కళ్ళు మూసుకుంది ఒకరోజు వస్తే చందన మెల్లిగా అంది ఉన్నారు లోపలున్నారు అక్కడిద్దరే ఉన్నారు రూపాదేవి గారిని ఎప్పుడూ తీసుకురారేమిటి ఆ మాట వినడంతోనే చురుగ్గా చందనవైపు చూశాడు ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి అతని చూపులతో చందన చూపులు కలవడం ఇష్టంలేని దానిలా చూపులు మరో పక్కకు తిప్పుకుంది అతని పెదవుల మీద చిరు దరహాసం మెరిసింది రోపని చూడాలనుందా తలూపింది ఆవిడ్ని చూడాలనుకుంటే నీవే రావచ్చుగా ఇంటికి తాతగారు అంటూ నసిగింది అతను పక్కపక్క నవ్వేశాడు చందన తాతగారి వంకబెట్టి ఇంటికి రావడానికి లేదని అతనికి అర్థమైంది అని తెలుసుకున్న మరుక్షణం చందనవదనం ఎర్రబడిపోయింది నేను నీ గురించి రూపతో చాలాసార్లు చెప్పాను తను కూడా నీ దగ్గరకు తీసుకువెళ్లమని అంటోంది నాకు తీరికలేక ఊరుకుంటున్నా ఈసారి తప్పక తీసుకొస్తా మీకిద్దరికీ స్నేహమైతే ఇహ నా ప్రమేయం ఉండదు ఇక తనే వచ్చేస్తోంది నిన్ను తనతో ఇంటికి తీసుకెళుతుంది అంటూ నవ్వాడు నాకు గారిని చూడాలని వారితో స్నేహం చేసుకోవాలని ఉంది అలా అంటుంటే చందన కళ్ళు తళుక్కున మెరిశాయి ఈసారి తప్పకుండా తీసుకొస్తాను అన్నాడు మాటిస్తూ అలాగే తప్పకుండా తీసుకురండి అంది కృష్ణమోహన్ తాతగారికి కనిపించి తనకు పనుందంటూ వెళ్ళిపోయాడు రోజులు గడుస్తున్నాయి కృష్ణమోహన్ ఊరు వెళ్లాడు అతను నాలుగు రోజులు కనిపించకపోతే తాతగారికి చందనకి ఎలాగూ ఉంది అతను ఎప్పుడు వస్తాడా అని చూస్తున్నారు తాతగారు అతని రాక కోసం చందన మనస్సు రహస్యంగా ఎదురుచూడసాగింది రెండు రోజుల్లో తాతగారి కూతురు కమల వాళ్ల పిల్లలు వచ్చారు తాతగారు చందనని కమలకి పరిచయం చేశారు మా అబ్బాయి కిషోరు మా అమ్మాయి కల్పన అని పరిచయం చేసింది ఆవిడ చందనకి చందన మాట్లాడకుండా చిరునవ్వుతో చూసింది వారి వైపు కిషోర్ బెల్ బాటమ్ ఫ్యాంటు పూల కమీజు నడుముకి పెద్ద వెడల్పుగా ఉన్న బెల్టు హీల్ బూట్లు గిరిజాల జుట్టు కళ్ళకి పెద్ద పెద్ద అద్దాలతో అమ్మాయిల కంటే ఫ్యాషన్గా కనిపించాడు వయస్సు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఉంటాయి అతన్ని చూస్తుంటే చందనకి ఇంకా ఇంకా అలాగే చూడాలనిపిస్తోంది అతను చూడ్డానికి గమ్మత్తుగా సర్కస్లో బఫూన్లా కనిపించసాగాడు అమ్మాయి ప్యాంటు కమీజ్తో బాబుడ్ హెయిర్తో కళ్ళకి పెద్ద పెద్ద గాగుల్స్ పెట్టుకుంది భుజానికి బ్యాగ్ తగిలించుకుంది నుదుట బొట్టులేదు చేతులకి గాజులు లేవు చెవులకి గాజులంత పెద్ద రింగులు స్టీల్గా ఉన్నాయి నల్లగా పొట్టిగా ఉంది ఇద్దరి వైపు మార్చి మార్చి చూసింది అబ్బాయికి అమ్మాయికి భేదం కనిపించడం లేదు వింతగా చూసింది వారి వైపు తన వైపు అలా పరీక్షగా చూడడంతో కిషోర్ వయ్యారంగా అమ్మాయిల గిరిజాల జుట్టుని ఒకసారి సర్దుకుని భుజాలు ఎగరేశాడు చందన మెల్లగా తలం చేసుకుంది ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలనుకుంది కమలమ్మతో అంది స్నానాలు చేయండి భోజనానికి అన్ని సిద్ధం చేస్తాను అలాగేనమ్మా అని చెప్పి కూతురి వైపుకు తిరిగి కలపన మన పెట్టెలు గదిలో పెట్టించమ్మా అంది అలాగే మమ్మీ అంటూ వయ్యారంగా నడిచి వెళ్ళింది కిషోర్ కల్పన గొంతులు తగ్గించి మెల్లగా మాట్లాడుకోసాగారు ఈ అమ్మాయి ఎవరో కిషోర్ అంటున్నాడు తాతయ్య ఏమో కిసుక్కున నవ్వింది కల్పన హుష్ మమ్మీ వింటుంది అంటూనే ఇద్దరూ పడి పడి నవ్వుకున్నారు భోజనానికి పిలవడానికి వెళ్లిన చందన వారి మాటలు విని కొయ్యబారిపోయింది చి వీళ్లు మనుషులా ఎంత అసహ్యంగా ఊహిస్తున్నారు దేవుళ్లాంటి తాతగారిని అనుమానిస్తున్నారు తాతగారి వింటే ఎంత బాధపడతారు ఎంత అసహ్యించుకుంటారు చందన అసహ్యంతో వెనుతిరిగింది లోపలికెళ్లి పనివాడితో వాళ్లకి కబురు చేయించింది భోజనానికి రమ్మని భోజనాలయ్యాక తండ్రి కూతురు తిరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు నాన్న కృష్ణమోహన్ వాళ్లు ఈ ఊరొచ్చేశారా అవునన్నట్టు తలూపారాయన నాన్న చందన నిజంగా బంగారు బొమ్మలా ఉంది కదూ ఆయన నవ్వుతూ అవును కమలా చందన నిజంగా బంగారు బొమ్మే చందన నా కొడలైతే ఎంత బాగుంటుందో సంబరంగా చూసింది తండ్రివైపు ఎవరికి కిషోర్కి భార్య అయితే అంటున్నావా తలూపింది ఆవిడ ఆయన ఈజీ చైర్లో వాలి బాగానే ఉంటుంది కాని ఆ అమ్మాయి ఒప్పుకోవాలిగా ఒప్పుకోదు గొప్పింటి కొడలు కాబోతుంటే వద్దు అని అంటుందా ఆలోచిద్దాం ఇప్పుడేగాను వచ్చింది నెమ్మదిగా అడుగుదాంలే అన్నారాయన కమలమ్మ సంతోషంగా చూసింది వాడికి ఏ పిల్ల నచ్చడం లేదు నాన్న ఈ అమ్మాయిని చూస్తూనే అనుకున్నా వాడికి తప్పకుండా నచ్చుతుంది అని ఆయన ఏమీ మాట్లాడలేదు మౌనంగా వింటున్నారు ఆవిడ కొడుకు గురించి చాలా చెప్పుకు వెళుతోంది ఆయన అల్లుడు రాలేదేమని ప్రశ్నించారు మాట మార్చాలని కమలమ్మ కొడుకు విషయం వదిలి భర్త విషయం మొదలుపెట్టింది తాతగారు కాసేపు విని అమ్మాయి నాకు నిద్రస్తోంది నేను కాసేపు పడుకుంటాను అన్నారు పడుకోనా అందావిడ ఆయన లేచి గదిలోకి వెళ్లారు కమలమ్మ పిల్లలు వచ్చిన దగ్గర నుండి చందనకి పనిక్కువై క్షణం తీరుకుండడం లేదు అందరూ ఎవరికి నాకు నాకిది కావాలి నాకు అది కావాలి అని పెంగితనానికి కల్పన కిషోర్ ఆమెకి చాలా పనులు పురమాయించేవారు చందన ఓర్పుగా ఎవరికేం కావాలో అన్నీ అందించసాగింది ఆ రోజు సాయంత్రం కల్పన కిషోర్ ఊరు చూడ్డానికి బయలుదేరారు కల్పన ముస్తాబై యువతలకొచ్చింది చందన ఆమె కట్టుకున్న చీర అలంకరణ చూసి సిగ్గుతో చితికిపోయింది కల్పన ఉల్లిపొరలాంటి పల్చని షిఫాన్ చీర స్లీవ్లెస్ జాకెట్టు వేసుకుంది చీర చీర లోపల జాకెట్టు అసహ్యంగా కనిపిస్తున్నాయి దానికి తోడు లోనెక్ జాకెట్టు ఈమె ఒక ఆడదా మీద బట్టలుండి లేనట్టుగానే ఉంది మగవాడు వెంటబడి అల్లరిపెట్టడు కమలమ్మ కూతురివైపు సంబరంగా చూసి త్వరగా వచ్చేయండి అంటూ వాళ్లని హెచ్చరించింది కృష్ణమోహన్ని చూస్తూనే కమలమ్మ సంబరపడిపోయింది ఎన్నాళ్ళైంద్రని చూసి అంది బాగున్నావా పిన్ని పిల్లల్ని ఎవరినీ తీసుకురాలేదా చిన్నాన్న కులాసాగా ఉన్నారా పిల్లలిద్దరూ వచ్చారు మీ చిన్నాన్న కులాసాగానే ఉన్నారు వద్దామని అనుకున్నారు ఎక్కడా ఆయనకి తిరిగి లేదు అమ్మ బాగుందా నా గురించి ఎప్పుడైనా తలుచుకుంటుందా అంది మళ్ళీ ఆవిడ మాటలకి అతను గట్టిగా నవ్వేశాడు అదేంటి పిన్ని అలా మాట్లాడుతున్నావు అవునరా నువ్వు పెద్ద హోదాలో ఉన్నావు మీ అమ్మకి అని అదిగో పిన్ని ఆ మాట అంటేనే నాకిష్టం ఉండదు నేను ఎంత పెద్ద హోదాలో ఉన్నా మా పిన్ని మా పిన్నే అన్నాడు నవ్వుతూ ఆవిడ ఆ మాటలకే చాలా ఆనందపడిపోయింది చాలునాయన పిన్నంటే ఆ మాత్రం గౌరవం ఉంది నాకదే చాలు అంతలో అక్కడికి కిషోర్ కల్పన వచ్చారు హాయ్ అన్నయ్య అంది కల్పన సంతోషంగా దగ్గరకొచ్చి అతని చెయ్యి పట్టుకుంటూ బాగున్నావా నవ్వుతూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు అన్నయ్యా కిషోర్ అతని దగ్గరగా వచ్చాడు నవ్వుతూ ఏంట్రా చదువు పూర్తయిందా ఉద్యోగం వేట్లా ఉన్నావా కిషోర్ అతని మాటలకి ఆడపిల్లలా సిగ్గుపడ్డాడు లేదురా మంచి ఉద్యోగంలో వేయిద్దామని వాళ్ల నాన్నగారు చూస్తున్నారు పోనీ నువ్వు చూడకూడదు తమ్ముడికి ఉద్యోగం వేస్తే తప్ప తప్పని ఎవరన్నారు అలాగే వేయిస్తాను అన్నాడు నవ్వుతూ తాతగారిని కూడా తీసుకెళతావా తీసుకెళ్ళిపోతాను బాబు ఈ పెద్ద వయసులో ఎక్కడుంటారు ఒక్కరూ ఉండాలి నేను అదే అనుకుంటున్నా నీతో తీసుకెళితేనే బాగుంటుంది అన్నయ్యా నీ కారు ఒకసారి ఇవ్వా అలా ఊరంతా చూసి వస్తాం అడిగింది కల్పన అలాగే మీకు ఎప్పుడు కావాలో నాకు కాస్త ముందు చెప్పండి అలాగే తల ఊపింది సంతోషంగా అలా కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు అతను వెళుతుంటే గుమ్మం వద్ద పక్కన చందన నిలబడింది ఏమండి మెల్లిగా పిలిచింది అతను ఆగిపోయి పక్కకు తిరిగి చూశాడు ఏమిటి అన్నట్టు చందన తల ఉంచి కాలి బటనబ్రేలు నేలకు రాస్తూ నిలబడింది ఏమిటి ఆమె మౌనంగా ఉండిపోయింది సమాధానం ఇవ్వలేదు ఏమిటి చందన నేను అంటూ సందేహిస్తూ ఆగిపోయింది నువ్వు ఏమిటో చెప్పు ఆమె దగ్గరగా వచ్చి నిలబడ్డాడు నేను మిమ్మల్ని అంటూ ఇంకేదో చెప్పబోయింది అంతలో కల్పన పరిగెత్తుకొచ్చింది అక్కడికి అన్నయ్యా అంటూ ఆమె వస్తున్న చెప్పుడవడంతో ఇద్దరూ త్రుళ్ళిపడి ఎవరికి వారే తప్పుకున్నారు ఆమె వంటగది వైపు అతడు వైపు వెళుతుంటే కల్పన అన్నయ్యా అని పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావేమిటి నీ ఖర్చీఫ్ మర్చిపోయావ్ అంది ఖర్చీఫ్ అతనికి అందిస్తూ అతను నవ్వుతూ అందుకుని వెళ్లి కారులో కూర్చున్నాడు డ్రైవర్ కారు పోనిచ్చాడు అతనికి ఎంత వద్దనుకున్నా ఆమె మాటలే చెవుల్లో మారుమరోగసాగాయి నేను మిమ్మల్ని అంటూ మాటలాపేసింది ఏం చెప్పాలనుకుంది ఆ రాత్రంతా అతనికి నిద్రపట్టలేదు ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు వెళ్లి ఆమె చెప్పే విషయం ఏమిటో విందామా అనిపించసాగింది తెల్లవారి ఆఫీసుకు వెళుతూ కారు భీమశంకరంగారి ఇంటివద్ద ఆపించాడు తాతగారిని మామూలుగా పలకరించి చుట్టూ చూశాడు అందరూ కనిపించారు కానీ చందనమాత్రం అతనికి కనిపించలేదు కృష్ణమోహన్ వెళుతూ వెళుతూ ఒక్క క్షణమాగి వైపు నడిచాడు చందన పొయ్యి దగ్గర ఏదో చేస్తోంది చందన మృదువుగా పిలిచాడు అతని పిలుపు వింటూనే చటుక్కున తలెత్తి చూసింది గుమ్మం వద్ద అతను నిలబడున్నాడు అతన్ని చూస్తూనే ఆమె కళ్ళు తడుక్కునమెరిశాయి ఏమిటో చెప్పబోయావు ఆమె భయంగా చుట్టూ చూసింది ఎవరూ లేరు ఏమిటో చెప్పు అది కాదండి ఏమిటో త్వరగా చెప్పు మళ్ళీ ఎవరైనా వస్తారు ఆతృతగా అన్నాడు చందన చెప్పబోయేంతలో కమలమ్మ అక్కడికొచ్చింది ఆవిడ రావడం చూసి చందన పొయ్యి దగ్గరకు కంగారుగా తప్పుకుంది అదేంటబ్బాయ్ నువ్వు వెళ్ళిపోలేదు అంది ఆహా మంచినీళ్లు తాగుదామని ఇలా వచ్చాను అన్నాడు కాస్త తడబడుతూ నన్ను అడగలేకపోయావా నేను తెచ్చిద్దునుగా అతను నవ్వేసి చందనిస్తుంది అన్నాడు చందన వస్తున్న నవ్వు దాచుకుంటూ మంచినీళ్లు తెచ్చి అందించింది అతను మాట్లాడకుండా ఆ గ్లాసు నీళ్లు తాగి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు చందన అతను వైపే బొమ్మలా చూస్తూ నిలబడింది అమ్మాయి కొంచెం కాఫీ ఉంటేవు అంటున్న ఆవిడ మాటలతో ఉలికిపడి ఆవిడకు కాఫీ తేవడానికి వెళ్ళింది ఆవిడ కాఫీ అందుకొని తాగేసి కప్పు అక్కడే పడేసి వెళ్లిపోయింది చందనకి ఆ వేళంతా ఎలాగూ అనిపించసాగింది తన మనసులో విషయం బయటపెట్టేస్తే మిగతా విషయం అతనే ఆలోచిస్తాడు అనుకుంది ఎలా అతనితో మాట్లాడడం అతనితో ఒంటరిగా కాసేపు మాట్లాడదామంటే కుదరడం లేదు కొద్ది రోజుల్లో తాతగారు బొంబాయి వెళ్ళిపోతారు ఆయన వెళ్ళిపోతే తను ఒంటరిదైపోతుంది ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది ఆ వేళంతా ఏ పని చేయిబుద్ది పుట్టలేదు రోజులు గడుస్తున్న కొద్దీ ఆమెకు బెంగ ఎక్కువ కాసాగింది కృష్ణమోహన్ వచ్చి వెళుతున్నా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి అవకాశం దొరకడం లేదు చందన ఒకరోజు తన గదిలో ఉతికి ఆరవేసిన చీర మడతబెట్టుకుంటోంది మీద ఎవరిదో చెయ్యి పడ్డంతో ఉలిక్కిపడి చూసింది వెనక్కి తిరిగి కిషోర్ నవ్వుతూ నిలబడ్డాడు జడిసిపోయేవా వెకిలిగా నవ్వాడు అసహ్యంతో అతని చేతిని ఒక్కసారిగా విదిలించుకుని దూరంగా వెళ్లి నిలబడింది ఏమిటలా చూస్తున్నావు నవ్వుతూ దగ్గరగా రాసాగాడు కిషోర్ కోపంగా అరిచింది అతను లెక్క చేయలేదు ఇంకా దగ్గరగా రాసాగాడు కిషోర్ మర్యాద ఇక్కడి నుంచి లేదా చందన కళ్ళల్లో నిప్పులు కురుస్తున్నాయి ఎందుకలా కంగారు నేను నేనేమైనా రాక్షసున్నా కిషోర్ పిచ్చిదాన్లా గట్టిగా అరిచింది ముందు బయటికి నడు ఆమె ఒక్కొక్క అడుగు వెనక్కు వేయసాగింది అతను ఆగిపోయాడు చందన నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు అంటే తాతయ్యతో చెప్పి మన పెళ్లి ఏర్పాట్లు చేయించేస్తాను అన్నాడు ఏమక్కర్లేదు ముందు నడు కోపంగా చూసింది అతని వైపు బయటకు వెళ్లడానికి రాలేదు నేను అదొ రకంగా చూసి నవ్వాడతను కిషోర్ నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళకపోతే నా చేతిలో ప్రాణం వదులుతావు జాగ్రత్త అంది బెదిరిస్తున్నట్టు ఆమె మాటలకి అతను గట్టిగా నవ్వేసి నీ చేతిలో నేను ప్రాణం విడుస్తానా అంటూ ఇంకా గట్టిగా నవ్వసాగాడు చందనకి కోపం దుఃఖం ముంచుకురాసాగాయి అతను మెల్లగా వైపు రాసాగాడు చందన అంటూ కింద నుండి తాతగారి పిలుపు వినిపించింది చందనకి ఆ పిలుపు ప్రాణం లేచొచ్చినట్టుగా అయింది చందనా తిరిగి పిలిచారు కిషోర్ క్షణం ఆగి ఆమె వైపు చూశాడు వెళ్ళు మరోసారి నన్ను తప్పించుకోలేవు అంటూ అతడు వెళ్లిపోయాడు చందన గబగబా తాతగారి వద్దకు వెళ్ళింది ఏంటి తల్లి పిలుస్తుంటే పలకో ఎక్కడున్నావు మేడమేదున్నాను మీరు పిలవడం వినిపించలేదు అంది మెల్లగా నాకు మందివ్వడం మర్చిపోయావమ్మా అన్నారు ఇస్తాను తాతగారు మందు తెచ్చిచ్చింది ఆయన మందు వేసుకుని పడుకున్నారు అయినా చందన ఆ గదిలోంచి కదల్లేదు వెళ్ళమ్మా చందన నాకు ఏం అక్కర్లేదు నీ గదిలోకి వెళ్ళి పడుకో అన్నారు తాతగారు ఏమిటి తల్లి నేను కాసేపు ఇక్కడే కూర్చుంటాను అంది వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఆయన చందన ముఖంలోకి పరీక్షగా చూశారు చందన అలా ఉన్నావేమ్మా ఏమీ లేదు తాతగారు అని చెప్పినా ఆమె కళ్ళు దాచలేకపోయాయి కన్నీళ్లు టపటపా రాలాయి చందన ఏడుస్తున్నావా ఏం జరిగిందమ్మా ఎవరైనా ఏమైనా అన్నారా లేదన్నట్టు తల తిప్పింది కళ్లలోంచి ఉబుకే కన్నీరు పైటి చెంగుతో ఒత్తుకుంది తాతగారు మెల్లగా లేచి మంచం మీద కూర్చున్నారు ఇలారా నా దగ్గర కూర్చో అంటూ మంచం మీద కూర్చోబెట్టుకుని మీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరారు ఇప్పుడు చెప్పేమిటో అన్నారు చందన మాట్లాడలేదు కళ్ళు తుడుచుకుని మౌనంగా ఉండిపోయింది చెప్పు చెప్పుతల్లి నిన్నెవరేమన్నారు కమలేమైనా అందా లేదన్నట్టు తల తిప్పింది మరి కల్పన కిషోర్ ఏమైనా అన్నారా చందన కిషోర్ గురించి ఆయనకి చెప్పేయాలనుకుంది అంతలోనే ఆలోచించుకుని మానుకుంది తాతగారికి కోపం వచ్చి కిషోర్ని తనినా తంతారు కమలమ్మకి కోపం వస్తుంది కమలమ్మ తనని ఎప్పుడూ ఎంతో ఆప్యాయంగా చూస్తుంది ఇహ లేనిపోని గొడవలొస్తాయి ఊరుకుంటేనే మంచిది అనుకుంది మనసులో చందన ఎవ్వరూ ఏమీ అనలేదన్నట్టు తలతిప్పింది మరి ఆయన కాసేపు ఆలోచించి ఆమె దుఃఖాన్ని మరో విధంగా అర్థం చేసుకున్నారు తను కొద్ది రోజుల్లో బొంబాయి వెళ్ళిపోవడం ఈ అమ్మాయికి బెంగగా ఉంది అనుకున్నారు పిచ్చితల్లి నేను ఊరు వెళ్ళిపోతానన్నా నీ బెంగా అంటూ మెల్లగా నవ్వారు నేను నీకేం చెప్పాను నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళను అని చెప్పానా లేదా చందన మాట్లాడలేదు చందన దీని గురించా నువ్వు బెంగ పెట్టుకున్నావు నీవు చాలా అదృష్టవంతురాలివి నువ్వు ఒంటరిదానివి కావు అన్నారు అదృష్టవంతురాలని మనసులోనే నవ్వుకుంది తననంతా దురదృష్టవంతురాలు అన్నారు ఈ తాతగారికి ఏం తెలుసు తనని అదృష్టవంతురాలంటున్నారు తనకి తెలియకుండా తన మీద తనకే కసి కోపం ఏర్పడ్డాయి తాతగారిని పడుకోమని చెప్పి తను ఆయన మంచం దగ్గర వేసుకుని కింద పడుకుంది మర్నాడు కమలమ్మ చందనని దగ్గర కూర్చోబెట్టుకుని ఆమె గురించి వివరాలు అడగసాగింది ఆవిడ ఏమడిగినా తనకు ఎవరూ లేరని తను ఓ దురదృష్టవంతురాలని మాత్రమే చెప్పింది అంతకు మించి ఏం చెప్పలేదు ఏమడిగినా మౌనంగా ఉండిపోయింది చందనా నిన్నొక మాట అడగనా అందావిడ చందన గుండెలు ఒక్కసారి దడదడా కొట్టుకున్నాయి ఆవిడ తనని ఏమడుగుతుంది కిషోర్ తన మీద ఏమైనా కల్పించగాని చెప్పలేదు కదా చెప్పండేమిటో అంది మెల్లగా చందన నిన్ను చూస్తుంటే నాకెంతో ముచ్చటగా ఉంది నిన్ను నా కోడలుగా చేసుకోవాలని ముచ్చటపడుతున్నాను మా కిషోర్ కూడా నిన్ను ఇష్టపడుతున్నాడు నిన్ను తప్ప ఇంకెవర్నీ చేసుకోను అని అంటున్నాడు అంది చందన తల భూమిలోకి కుంగిపోయింది ఆ బఫూనుగాణ్ణి పెళ్లి చేసుకునే కంటే జీవితమంతా ఇలా అవివాహితగానే ఉండిపోతేనే మంచిది అతడు వీధిలో నడుస్తుంటే పగటి వేషగాడు అనందరూ డబ్బులు విసిరే ప్రమాదం ఉంది అతనితో తనకి పెళ్ళ ఇన్నాళ్ళు పెళ్లి కోసం మహా ఆరాటపడిన మాట నిజం పెళ్లి అనే పదం మెడలో మంగళసూత్రం తనకి గౌరవం ఇస్తాయని తలచిన మాట నిజం ఇప్పుడు ఈ చల్లని నీడకు చేరుకున్నాక పెళ్లి చేసుకోవాలనే కోరికే కలగడం లేదు పెళ్లి మాట అంతేనే విరక్తి కలిగిపోయింది తనకి ఇప్పుడు ఈవిడకి ఏమని సమాధానం చెప్పడం చందన ఆలోచిస్తూ ఉండిపోయింది చందన నీ మనసులో ఉద్దేశం చెప్పు తల్లి మా ఇంటి కోడలు కావడం కిషోర్కి భార్య అవ్వడం నిజంగా నీ అదృష్టం అనుకో ఏం నీకిష్టమేనా అది కాదండి ఏంటి నేను మీ ఇంటికి కోడలుగా తగను అనుకుంటున్నా మీరు తలుచుకుంటే నాకంటే అన్ని విధాలా ఎక్కువైన అమ్మాయి మీకు కోడలుగా వస్తుంది ఈ పేదింటి పిల్ల అంటూ మాట ఆపేసింది చందన మాటలకి ఆవిడ గట్టిగా నవ్వి ఆమెను మరింత దగ్గరకు లాక్కుని అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం నీలాంటి అణకువైన కోడల్నే నేను కోరేది అంది నవ్వుతూ చందనకి ఆవిడికెలా చెప్పాలో అర్థం కాలేదు ఏంటి నీకిష్టమే కదా ఆలోచించుకుని చెబుతాను ఇంకా ఆలోచించుకునేదేమిటి నువ్వు నా కొడలివి సరేనా అంటూ నవ్వి చేతులకున్న గాజులు తీసి చందన చేతులకు తొడిగింది అనుకోని సంఘటనకు చందన స్తంభించిపోయింది ఏంటి ఏం జరిగింది తనని కొడలిగా చేసుకుందాయివిడా వీల్లేదు పిచ్చిగా అరవాలనుకుంది గొంతు పిగిలి మాట బయటకు రాలేదు ఈ పెళ్లి చెబుదామనుకుంది చెబుదామనుకుందిగాని చెప్పలేకపోయింది కమలమ్మ తాతగారి దగ్గరకు వెళ్ళి నాన్నా మన కిషోర్ని పెళ్లి చేసుకోవడానికి చందన ఒప్పుకుంది అని చెప్పింది ఏంటి కిషోర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా ఆశ్చర్యంగా అడిగారు అవున్నానా నిజంగానే ఒప్పుకుంది కావాలంటే నువ్వే అడుగు ఆమె చేతులకు గాజులు కూడా వేసేశాను అంది సంతోషంగా తాతగారు క్షణం మతిపోయినట్టు చూశారు రానాన్నా అంటూ అతన్ని బయటకు తీసుకొచ్చింది అప్పుడే అక్కడకు కిషోర్ కల్పన వచ్చి నిలబడ్డారు కిషోర్ ముఖంలో తాను జయించాడు అన్న గర్వం కనిపించసాగింది చందన తాతగారి ఎదుట మాటా పలుకులేని బొమ్మలా నిలబడింది చందన నువ్వు నిజంగాని ఇష్టపడ్డావా అడిగాడాయన అనుమానంగా చందన తల వంచుకునే నిలబడింది సమాధానం ఇవ్వలేదు అదేంటి అదేంటున్నా అలా కిషోర్కి ఏం తక్కువ అంద ఉంది చదువు డబ్బు గుణం అన్నీ ఉన్నాయి అలాంటి భర్త దొరకడం నిజంగా అమ్మాయి అదృష్టం కదూ తాతగారే మాట్లాడలేదు అమ్మాయి సిగ్గుపడుతోంది అందుకే ఏమీ మాట్లాడలేకపోతోంది అందావిడ అంతలో కృష్ణమోహన్ లోపలికొచ్చాడు అతన్ని చూస్తూనే కమలమ్మ నవ్వు ముఖంతో ఎదురెళ్ళి అబ్బాయ్ మా కిషోర్కి పెళ్లి అయిపోయింది అంది కిషోర్ అప్పుడే పెళ్లి కొడుకు అయిపోయినట్టు షర్ట్ కాలర్ సర్దుకున్నాడు కిషోర్ కా పెళ్లి నిత్యమైపోయిందా పెళ్ళెప్పుడు నవ్వుతూ అడిగాడు పెళ్లి ముహూర్తం ఇంకా పెట్టుకోలేదు పెళ్లి బొంబాయిలో జరుగుతుంది ఎంతకీ అమ్మాయి ఎవరో అడిగావు కాదు అందావిడ అవును పిన్ని నేను మరిచిపోయాను అమ్మాయి ఎవరు ఈ ఊరేనా ఈ ఊరే ఈ అమ్మాయే అంటూ గట్టిగా నవ్వి చందనవైపు చూసిందావిడ కృష్ణమోహన్ సేపు మాట రానివాళ్ల అలా నిలబడిపోయాడు ఈ చందన నమ్మలేనట్టుగా అడిగాడు అవున్రా అలా అడుగుతున్నామేమిటి ఈ అమ్మాయికే బంగారు బొమ్మలా ఉంది అతను చందన వైపు సూటిగా చూశాడు చందన తలెత్తి వైపు చూసింది నేను విన్నమాట నిజమా అన్నట్టున్నాయి ఆ చూపులు సమాధానం చెప్పలేనట్టుగా చూపులు కిందకి వాల్చేసింది చందన ఒరే బాబూ మా కిషోర్ పెళ్లికి నువ్వు తప్పక రావాలి అలాగే పిన్ని అన్నాడతను అతనికి వచ్చినప్పుడున్న సరదా ఇప్పుడు లేదు అతని ఆలోచన చందన మనస్ఫూర్తిగా ఒప్పుకుందా లేదా అని అందుకు ఆమెతో మాట్లాడాలి అంటే వీలు కాదు పోని తాతగారితో మాట్లాడదామంటే ఆయన పరిస్థితి అలాగే ఉంది ఆయన తనలాగే ఆశ్చర్యపోతున్నట్టుగా ఉన్నారు అసలు వాడికి ఏ పిల్ల నచ్చేది కాదు ఈ అమ్మాయిని చూసి ఈ అమ్మాయినే చేసుకుంటానని కూర్చున్నాడు నేనడిగితే చందన్కిష్టమేనని తెలిసింది అతను చందనవైపు చూశాడు ఆమె మాత్రం అతని వైపు చూడలేదు అరే అలా నిలబడిపోయేవేమిటి కూర్చో అంది నాకు నాకర్జెంటు పనుంది నేను వెళ్ళాలి అన్నాడు కృష్ణమోహన్ ఉండు కొద్దిగా హార్లిక్స్ తాగి గాని వద్దు పిన్ని నేను వెళ్ళాలి నాకు పనుంది అని కృష్ణమోహన్ అందరికీ చెప్పి వెళ్ళిపోయాడు చందనకి ఆ రాత్రి నిద్రపట్టలేదు ఎంత చిత్రంగా తన జీవితం మలుపులు తిరుగుతోంది ఈ పెళ్లి చేసుకోవాలా తప్పించుకోవాలా ఒకనొకప్పుడు రెండో పెళ్లివాణ్ణి కూడా చేసుకోవాలనుకుంది అతడు చేసుకోను అని వెళ్ళిపోయాడు మోహన్ కూడా అలాగే చేశాడు తల్లిదండ్రుల్ని ఎదిరించలేకపోయాడు పిరికిపందెలా పారిపోదాం తనతో వచ్చేయమన్నాడు అలా పారిపోవడం ఎంత అసహ్యం కాని ఈ కిషోర్ అలా కాదు అతడు తల్లితో ధైర్యంగా చెప్పగలిగాడు కమలమ్మ చాలా మంచి ఆవిడ ఎందుకో ఆవిడ మాటకి ఎదురు చెప్పబుద్ధి వేయలేదు తనకు ఇష్టం లేదని చెబితే ఆవిడ బాధపడుతుందేమో అని చెప్పలేకపోయింది ఈ పెళ్లి ఎలా తప్పించుకోవడం తప్పించుకుని ఏం చేస్తుంది ఎవరి పంచన చేరుతుంది ప్రతి స్త్రీకి భర్త పేరు చెప్పి ఎవరో ఒకరి అండుండాలి తోడుండాలి నిజమే కాని ఇటువంటి వాణ్ణి చూస్తూ చూస్తూ ఏ స్త్రీ కూడా అతన్ని భర్తగా అంగీకరించలేదు జీవితంలో పెళ్లే వద్దు అనుకుంటుంది కమలమ్మ మంచితనం తనని మోగదాన్ని చేసింది తాతగారికి ఇష్టమేనేమోగాని కృష్ణమోహన్కి పెళ్లిబోతిగా లేనట్టుంది ఇష్టం లేదు అంటే అతని తమ్ముణ్ణి తను చేసుకోవడం ఇష్టం లేక లేక తనంటే అభిమానంతో తమ్ముడికిచ్చి చేయడం లేక అతని మనసులో ఏముందో ఎవరికీ తెలీదు తను మంచి వ్యక్తి భర్తగా రావాలని కోరుకుంది కోరుకుందిగాని ఇలా అల్లరి చిల్లరిగా తిరిగి వెకిలిగా ప్రవర్తించే భర్తగా ఎప్పుడూ కోరుకోలేదు ఇలాంటివాణ్ణి భర్తగా చేసుకునే కంటే ఆనాడు వెళ్లిపోయిన రెండో పెళ్లి ముసలివాణ్ణి భర్తగా చేసుకుంటే బాగుండేది చందన గాఢంగా నిట్టూర్చింది ఏదో ఒక పెళ్లి తండ్రన్నాడు దానికి జన్మలో పెళ్లి కాదని నాకు పెళ్ళైంది అని నలుగురికి చెప్పుకోవచ్చు ఈ పెళ్లి వద్దు అని తప్పించుకునే కంటే ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవడమే మంచిది ఈ జన్మకి ఇహ ఇంతే రాసిపెట్టి ఉందని అనుకుని ఊరుకోవడమే మంచిది ఆమె ఆలోచన సముద్రంలో మునిగిపోయింది శేఖర్ ఆఫీసు వచ్చేటప్పటికి పెళ్లిళ్ల పేరై కూర్చునున్నాడు అతన్ని చూడగానే శేఖర్కు కనుబొమ్మలు ముడిపడ్డాయి అదిగో అబ్బాయి వచ్చాడు ఆలోచించుకుని కబురు చేయండి అని వెళ్ళిపోయాడు ఏంటంటున్నాడు తల్లిని ప్రశ్నించాడు కొడుకు రావడంతో హనుమంతరావుగారు లేచి మెల్లగా లోపలికి వెళ్లిపోయారు సంబంధం తీసుకొచ్చాడు అందావిడా ముక్తసరిగా సంబంధమా ఎవరికి నీకే కాస్త ఆశ్చర్యంగా కోపంగా అడిగాడు అవును బాబు అమ్మాయి మెట్రిక్ చదివిందట చాలా అందంగా ఉంటుందట కట్నం పది పదిహేను మంచి రోజు చూసుకుని అమ్మాయిని చూడ్డానికి రమ్మన్నారు అందావిడ ఆవిడ మాటలు వింటూనే శేఖర్ గట్టిగా నవ్వాడు చాలా బాగుందమ్మా అన్నాడు ఏమిట్రా అర్థం కానట్టు చూసింది ఆవిడ కొడుకు వైపు అది కాదమ్మా నేను చందనకి అన్నాయిని అన్న సంగతి వారికి తెలుసా తెలిసే కబురు చేశారా అదేమిట్రా అలా మాట్లాడతావు నీ మాట నాకేం అర్థం కావడం లేదు అందావిడ అయోమయంగా చూస్తూ ఆవిడకు నిజంగానే అర్థం కాలేదు మన చందన లీచిపోయింది అని చెప్పుకుంటున్నారు కదమ్మా ఆ చందనకి నేను అన్నయ్యని మరి నాకు వాళ్ళు పిల్లనివ్వడానికి ఇష్టపడతారా ఏమిటి వాళ్లే స్వయంగా కబురు చేస్తే అదే వాళ్ల గడుస్తనం వాళ్ల పిల్లల్ని యువతల వాళ్ళకి ఎలాగైనా అంటగట్టాలని చూస్తారు ఇంట్లో పిల్లలకి లక్ష వంకలు పెడతారు అదేమిట్రా వాళ్ళు మన పిల్లని ఏమీ అనలేదుగా అంటే ఎవరు ఇలాంటి వాళ్ళు పది మంది కలిస్తేనే సంఘమైంది ఆ సంగమే మనల్ని నాడు వేలుపెట్టి చూపిస్తోంది చందన అందచందాలని చూసి ఓరవలేక లక్ష వంకలు పెట్టి దాన్ని ఏడిపించుకుని తిన్నారు అది భరించలేక ఇల్లు విడిచిపోయింది అది ఎక్కడ ఉందో ఏమైపోయిందో బ్రతుకుందో లేదో కూడా తెలీదు ఎవరివలనా కదూ దాని కథ ముగిసిపోయాక ఏమీ తెలియనట్లు కబుర్లు పెడతారా దాని అన్నను కాను దాంతో రక్తాన్ని పంచుకుని ఒక ఇంట్లో పెరిగాం దాన్ని ఇంటి కొడలుగా చేసుకుంటే తప్పొచ్చింది నన్ను వాళ్ల ఇంటెల్లుడుగా చేసుకుంటామని కబులు చేస్తున్నారు బేష్ చాలా బాగుంది గడుసుతనం ఒక్కరి సొత్తే కాదు అందరికీ ఉంది గడుసుతనం అన్నాడు కోపంగా బాబూ అదంతా మన దురదృష్టం మన పిల్ల నుదుటి రాత లేదు ఒకరిని నిందించడం దేనికి నువ్వొక్కడివి సంఘానికి ఎదురు నిలిచి కత్తి దూసినంతలోనే ఆ సంఘం జడవదు బాబూ అందరిలాగే మనము సంఘానికి తలవంచాలి ఏ ఎందుకు తలవంచాలి ఆ సంఘం ఏమైనా మనకి కూడుగుడ్డా పెడుతుందా మనకి కూడు పెట్టదు గొడ్డాయివ్వదు కాని సంఘానికి నోరుంది బలముంది ఎవ్వరూ ఆ సంఘాన్ని ఎదిరించలేరని అందరూ చేతులు ముడిచి కూర్చుంటే ఆ సంఘం ఇంకా నోరు చేసుకుని అమాయకుల ప్రాణాల్ని బలి తీసుకుంటుంది ఆవిడ మాట్లాడలేదు ఇంట్లో కళకళ్లాడుతూ లక్ష్మిలా తిరిగే నీ కూతుర్ని పొట్టను పెట్టుకుందమ్మా ఆ సంఘం దానికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపాలనుకున్న మనాశల్ని కళల్ని నాశనం చేసింది ఆ సంఘం అన్నాడు ఆవేశంగా అది కాదు బాబు నీకు పెళ్లి చేసి మా బాధ కొంత మరవాలనుకున్నాం అందావిడ బాధగా అమ్మా నన్ను క్షమించమ్మా ఈ మీ కోరిక ఈ జన్మలో మరిక తీరదు దానికి పెళ్లి చేసి నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నా అంతేగాని దాన్ని చేతులారా చంపి నేను హాయిగా అన్నీ మరచి పెళ్లి చేసుకోవాలనుకోలేదు ఇరవై నాలుగు గంటలు అన్నయ్యా అన్నయ్య అని పిలిచే నా చెల్లి ఎక్కడుందో స్వర్ణప్రతిమలా ఉండే నా చెల్లెలు ప్రాణాలతో సుఖంగా ఉందో లేక గుప్పెడు మన్నుగా మారిందో అంటూ బాధగా కళ్ళు మూసుకున్నాడు కామాక్షమ్మకి దుఃఖం ఆగలేదు పైటచెంగు నోటి కడ్డుగా పెట్టుకుని దుఃఖం ఆపుకోవడానికి ప్రయత్నించసాగింది ఇంతమంది పెళ్లి కాని అమ్మాయిలుండగా అమ్మాయికురాలైన నా చెల్లెలే వీళ్లకు కనిపించిందా అన్నాడు కోపంగా ఆ పైన సంభాషణ సాగలేదు ఎవరికి వారే మౌనంగా ఉండిపోయారు